పవల తక్కువ లేకుండా ధర్మం చేయండి బాబు. నీకు దండం పెడతాను, అలా పక్కకెళ్ళి అడుక్కోరా. చూస్తుండగానే నాకు చొక్కా పోయింది, నీకు వచ్చేసింది. ఏదో ఒక రోజున మంత్రి అయిపోతావేమో అని భయంగా ఉందిరా. పో, అలా పక్కకెళ్ళి అడుక్కో. నీ పక్కన అడుక్కున్నా పేరు ఉంటది కదా బాబు. లేదా ఉష్టి వెతవా. అరే బుడ్డే, 10 రూపాయలు బజ్జీలు కట్టు. అరే నిన్ను యాడ్ను చూసినట్టున్నదే. నన్ను మీరు యాడా చూసి ఉండట్లేండి. అరే నిన్ను చూసినా భయ్, నాది ఊరు కాదండి. యాదొచ్చింది. అదే సాలే, పోలీసు వాళ్ళ కళ్ళలోనే మనం కొడతావు. నిన్ను చెంచల్ కూడా జైల్లో చూసినా. బాబు నేను ఆంజనేయుల్ని. అరే ఆంజనేయులా? ఏంది భయ్యా గిట్లా ఫకీర్గా లెక్క అయిపోయినావు. చిచ్చి 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 చూడటానికి గలీజు కొడుతున్నావు. తిట్టకండి బాబు, ఆ రాంబాబు లేకపోవడం వల్ల నా పరిస్థితి ఇలాగా అయిపోయింది. గట్లనా? ఆ రాంబాబు కళ్ళ పడితే చెప్తాలే. పైసలు స్టేషన్ కి వచ్చి తీసుకో. స్టేషన్ కి ఎందుకు బాబు దండగా? మీది ఓసీ కేసేగా. సార్, అయ్యా దీప్జ గారు మీకు ట్రైన్ కి టైం అవుతోంది, తమరు వెంటనే బయట. సరేనయ్యా, అసలు ఫోటో రాలేదు, ఎవరికి టైం సెన్స్ లేదు. తమకు చిన్న మ్యాటర్ చెప్పమంటే, ఆయన ఏ 3వ రౌండ్లోనూ మీకు ఫోన్ చేసి ఉంటాడు. ఆయన కిడ్నాపులు సినిమాలో తప్ప బయట ఎక్కడ ఉన్నాయి సార్? అవును సార్, ముందు మీరు వెళ్ళండి సార్. ఆ ఫోటో నేను కలెక్ట్ చేసి ఆ వెధవల్ని పట్టుకుని ఆయన కూతురు ఆయనకు అప్పగించేసి నేను మీకు ఫోన్ చేస్తాను. అంటే నేను వెధవనా? ఆ మాట మీరు అనుకోవాలి కానీ మేము అనగలమా సార్? మీరు వెళ్ళండి సార్, మేము చూసుకుంటాం. అలా జరగాలంటే ఆ ఫోటో రావాలి, అది మీకు నేను ఇవ్వాలి. ఎక్కడ దొరికాడయ్యా? కాటి సీన్ లో వీరబాహుళ్ళగా. సార్ దీపాల పిచ్చయ్య గారు ఎవరండి? దీపాల కేశవరావు గారు ఫోటో పంపించారు. ఫోటో నవ్విని మింగేస్తావా? ఈ నూరు కంగారు పడిపోతున్నారు, ఫోటో ఇచ్చే తీసుకోండి. ఇది పిల్ల తల్లిలాగుంది, దీన్ని ఎవరు కిడ్నాప్ చేశాడయ్యా? అన్నగుండులే ఉంది, వారు రోజులు ఊరుకుంటే వాళ్లే పంపేస్తారు మేపలేక. ఇదిగో దీప్చ గారు, ఇతరుల మీద మీ ఇష్టం వచ్చిన అభిప్రాయాలు పాస్ చేసేయకండి సార్. కావలసిన వాళ్ళు వింటే బాధపడతారు. అది మ్యాటర్. ఫోటో వచ్చేసింది, అంతా మేము చూసుకుంటాం. ఇక మీరు బయలుదేరండి. ఇది నా ఇల్లు, నా ఇష్టం, నేను బయలుదేరాను. మావయ్య గారు కోడలు పంచబులగ్నం దాటుతుంది, వర్జు వచ్చేస్తుంది, త్వరగా బయలుదేరండి మావయ్య గారు, బండి దాటిపోతుంది. మీరు వెళ్తున్నందుకు బాధగానే ఉంది, కానీ వెళ్ళక తప్పదుగా. బాధపడకమ్మా, చూడమ్మా మహాలక్ష్మిలే ఉన్నావు, నీ చేతి ఉండ సృష్టిగా తిన్నాను, ఈ ఇల్లంతా నీకు అప్పచెప్తున్నాను. అదృష్టమో దురదృష్టమో ఇతను కట్టుకున్నావు, ఓకే, కానీ మీ ఇద్దరి మధ్య ఇద్దరు ఉండకూడదు. ఏం చేతండి? బొడ్డ లేకుండా చెట్టు మ్యాటర్కి వచ్చారా? సరే పాదండి, వెళ్తాను, వారం రోజుల్లో వస్తాను. రండి మామయ్య గారు. అమ్మయ్యా, ఉన్న 2 రోజులు దూదెకిని టేకేశాడే. కాని రాంబాబు, ఆ పెద్ద ఆయన సరదా కన్నా ఆ పిల్ల నూటికి 100 పాళ్ళు నీ పిల్లమే నాకు అనిపిస్తుంది. ఏమిటి? మన చెంచు వచ్చింది, ఇవాళ ఈ గొడవ జరిగింది. మీరు జైలుకి పోకముందే నా వాటా 7 లక్షలు వచ్చే ఏర్పాటు చూడండి. అమ్మ, దీని తల్లిసేగా తరగా, దీన్ని మనం కిడ్నాప్ చేసావా? మన ఇద్దరిని ఇది కిడ్నాప్ చేసిందా? అన్నవరం గుండ్లకి కథలు చెప్పేవాళ్ళు కాఫీ హోటల్ సప్లైర్లు కిడ్నాప్ చేస్తే ఇలాగే ఉంటుంది. ఏమైనా నా భార్య ఫోటో ఈవేళ మనల్ని కష్టాల్లోంచి బయటపడేసింది. నా భార్య ఫోటో కూడా బానే ఉంది. అదా మ్యాటర్, ఓకే. హలో బ్లాక్ టైగర్. ఒరే బ్లాక్ టైగర్, మిమ్మల్ని నవిలి మింగడానికి నేను ఒక జంతువుని తయారు చేశాను. ఆ జంతువు చేతిలో మీరు చావడానికి ఎంతో కాలం పట్టదు. ఆ జంతువు పేరేమిటో తెలుసా? ఇప్పటికే 70 మర్డర్లు చేసిన కరీం భయ్యా. బాబు కరీం భయ్యా వాడెవడు? వాడా రోజుకు 15 పీకలు కూస్తే గాని నిద్రపోడు. వాడిని వదిలేరు మన మీదకి, వాడి కంట పెడితే మన మ్యాటర్ ఫినిష్. ఇది ఎక్కడ గొడవరా బాబు? డైనింగ్ టేబుల్ దగ్గర అత్తినేస్తోంది, ఫోన్ లో వీడు తినేస్తున్నాడు, రోడ్డు మీద తినడానికి ఇంకొక బాబు ముష్టి అడిగితే పారిపోతారండి బాబా. చూడటం అయిందా? అయిపోయింది సార్. ఎంతమంటావు? ఏదో మిస్ వచ్చాను సార్. ఏమిటి వీడు మా మార్తాండు? నువ్వు లేకపోయేసరికి ఉగ్రమార్తాండు మనిషి అయ్యాడు.
ఏ కారు తోడమన్నారా? ఏదో ఉద్యోగం లేక. ఉద్యోగం లేకపోతే కారు తోడమన్నారా? సారీ సార్. ఇప్పుడే మీ ఇంట్లో ఉన్న బళ్ళనే పట్టాలెక్కుతున్నాయి, మధ్యలో నువ్వు దూరావు, కథ మొదటికి వస్తుంది.